అమ్మ ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత పెళ్ళైన తర్వాతే భార్యాభర్తలు అవుతారు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొందరికి ఏంటంటే చిన్న వయసులో పెళ్లి చేసేసారు వాళ్ళు ఎలా ఉండలో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి తెలీదు అనుకుంటారు కొందరికి మంచి ఒక ఏజ్ అది ఒక కాలంలో రాదు గారు అది ఎప్పుడో మీరు ఏదో పాత కాలం మాట్లాడుతున్నారు ఒక్కరికి అన్ని తెలుసు అండి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మనకు తెలియని విషయాలు కూడా ఇప్పుడు పిల్లలకు తెలుసు మా కాలంలో పెళ్ళిళ్ళంటా ఏంటో తెలియదు ఇంకా ఈ ఎక్సవైజ్లు అసలు మాకేం తెలియదు ఇప్పుడు అన్ని తెలుసు ఇప్పుడు దాని దాని గురించి మనం ప్రత్యేకంగా వాళ్ళ క్లాసెస్ తీసుకోవాలి కాకపోతే దాన్ని ప్రాపర్ గా ఎట్లా యూస్ చేయాలి ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనేది తెలియకపోవచ్చు కానీ అదేదో అంతే అంతేగాని ఎవరికి ఏం తెలియదు అనేది ప్రాపర్ గా అనేది తెలియదు 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 వాళ్ళకి సో పెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి అత్తగారింటికి వస్తుందండి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక స్టార్ట్ అవుతుంది అనమాట అత్త అమ్మగారు ఏ అమ్మ వాళ్ళు చెప్పి పంపించారు అమ్మా ఇప్పుడు చెప్పట్లేదండి ఇప్పుడు ఏ ఇది వరకు అత్తగారింటికి ఒక అమ్మాయిని కూతుర్ని పంపించడం అమ్మా అత్తగారు ఏదైనా చెప్తే విను కాస్త ఓబీడి ఇదిగా ఉండు ఒద్దిగ్గా ఉండు ఏదైనా మన కోసమే చెప్తున్నారు అనేది ఇప్పుడు ఏ అత్తగారు ఏ తల్లి ఏ చెప్పినా కూడా నాకు తెలిసి ఎలా ఉండాలని చెప్పేస్తున్నారు పిల్లలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సో అప్పగింతలు అనేది ఆ కాలంలో ఉండే ఇప్పుడు అప్పగింతల అలా కార్యక్రమాలు అయితే ఏమిటది ఏదో నామకే వాళ్ళు అన్నీ కూడా ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఏంటో నీ గోర్ నుంచి నీ తల దాకా నాకానికి నేను మళ్ళీ నీ గురించి నేను తెలుసుకుంటే ఏముంటుంది చెప్పండి అందులో ఏమి ఉండదు కాకపోతే వెళ్ళి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఎలా ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందండి ఎందుకంటే ఒక వాతావరణంలో నేను ఒక ఇరవై తొమ్మిది ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు నేను పుట్టి పెరిగిన తర్వాత నేను అమ్మాయిలు ఉండే వాళ్ళ ఇంట్లో ఉండే వాతావరణం వాళ్ళ పరిస్థితులు వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా ఉండేది నువ్వు ఎప్పుడు లేస్తా ఇవన్నీ అప్పుడు పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఒకరింటికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఉండాలి కరెక్ట్ సో నేను మా ఇంట్లో నేను మహారాణిలాగా పెరిగాను నేను తొమ్మిది ఇంటికి లేస్తాను నేను బెడ్ కాఫీ తాగుతానంటే నీకు ఇక్కడ కుదరదు కుదురుతుందా అండి కుదరదు సో నువ్వు లేదా ముందే ఒప్పించుకోవాలి మీ ఆయనతో ఏమని నేను బెడ్ కాఫీ తాగుతా చూడు నేను తొమ్మిది గంటగా నిద్రలేస్తాను మీ అమ్మాయి అన్ని నకరాలు చేస్తా నా దగ్గర కుదరదు అని చెప్పాలి మరి ఆడప్పుడు అప్పుడు ఉన్న మోజుతో సరే అంటాడు మరి ఇంటికి వచ్చిన తర్వాత ఆడగాదు కదా కదా అత్తగారు కదా సో ఇవన్నీ ఏంటి లైఫ్ లో మనం ముందుకెళ్ళాలి సో అందరితో మనం సఖ్యతగా ఉండాలి అంటే కొన్ని మార్చుకోవాలి కంపల్సరీగా మార్చు అందులో కొత్త ప్లేస్ ప్లేస్ కదా కొత్త ప్లేస్ కాబట్టి సో వాళ్ళ అలవాట్లు ఏంటో వాళ్ళ ఏంటి ఆచార వ్యవహారాలు ఏంటో దాని తర్వాత వాళ్ళ మరి ముఖ్యంగా తిండి విషయంలో సో మీరు మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ వాళ్ళు ఒకలాగా వండుకుంటారు ఆంధ్ర వాళ్ళు ఒకలాగా సో ఎవరి పద్ధతులు వాళ్ళవి ఎవరి ఇది వాళ్ళది సో అవన్నీ ఏంటంటే నీకు నచ్చలేదు అనుకో అమ్మ నాకు ఇది నచ్చదు అత్తయ్య కొంచెం నేను ఇలా చేసుకుంటాను అంటే ఏ అత్తగారు అను రోజు అంత ఉపవాసం ఉండు నేను తినే వండి నేను వచ్చిందే వండి పెడతాను అని చెప్పరు సో అదే అడ్జస్ట్మెంట్ అండి అంతే నువ్వు వెళ్ళి అక్కడ ఎలా ఉండాలి అనేది నువ్వు ఆలోచించుకొని అత్తగారితో అందరితో మంచిగా ఉంటే ఇప్పుడు ఎట్లా ఎట్లాగే ఉంటుంది పోట్లాడాలి ఎంతసేపు పోట్లాడాలండి అంతే కదా పోట్లాడాలనేది ఒక సెకండ్ లో ఏదైనా క్రియేట్ చేసుకొని నువ్వు అందరితో మంచిగా ఉండడం అనేది కొంచెం దానికి టైం పడుతుంది ఏదైనా ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంతసేపు పడుతుంది కూల్చడానికి ఎంతసేపు పడుతుంది ఒక బుల్డో వచ్చి ఒక్క గుద్దు గుద్దుతే వెళ్ళిపోతుంది కానీ అది బిల్డ్ చేసుకోవడానికి నీకు ఎంత టైం పడుతుందో చెప్పండి అట్లాగే నువ్వు ఒక కొత్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అత్తగారితో ఎలా ఉండాలి మామయ్యతో ఎలా ఉండాలి ఇంట్లో ఉండే వాళ్ళతో ఎలా ఉండాలి హస్బెండ్తో ఎలా ఉండాలి అనేది నువ్వు కంపల్సరీగా నేర్చుకోవాలి నేర్చుకోకపో తెచ్చుకోవాలి ప్లస్ తెలుసుకోవాలి అయితే నాకు ఇది తెలియదు ఇలా ఏంటో చెప్పండి అంటే ఏ అత్తగారు ఏం చేయదండి అత్తగారు కూడా ఎలా ఉండాలంటే ఏంటి మీ అమ్మాయికి ఇదే నేర్పించిందా ఇది కూడా నేర్పించలేదా అనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇటువైపు వాళ్ళు కూడా సరే అమ్మాయి కొత్తగా వచ్చింది కదా లేదమ్మా మన పద్ధతి ఇది ఇలా నేర్చుకో ఇది మన పద్ధతి అంటే సరే అత్త అని అంటారు కానీ ఆ అమ్మాయి కూడా ఎదురొచ్చి పోట్లాడే అంత అయితే ఎవరు ఉండరండి సో ఇటువైపులా అటు ఇటు కూడా అండర్స్టాండింగ్ అనేది ఉంటారు అట్ ది సేమ్ టైమ్ హస్బెండ్ సో ఇన్ని రోజులు నువ్వు ఒక బ్యాచులర్ కాబట్టి నీకు ఒక బరువు బాధ్యత లేదు కాబట్టి సో నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా సరే తండ్రి తెలియకుండా తల్లి తెరిచేస్తుంది కాబట్టి తలుపు నువ్వు ఎప్పుడైనా వచ్చావు కానీ ఇప్పుడు నీకు పెళ్ళైంది ఒక ఫ్యామిలీ ఏర్పడింది నీ కోసం ఒక ఇంట్లో ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు నీ భార్య ఉంది సో అందుకని నువ్వు కూడా వీరైనంత తొందరగా నీ పనులని ముగించుకొని నువ్వు ఇంటికి వస్తే ఆమె కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది నేను నేను పెళ్లి కాకముందు ఇలాగే ఉన్నాను నేను ఇలాగే ఉంటాను అంటే మరి పెళ్ళైందిగా అది కాకముందు ఇది అయిన తర్వాత సో డిఫరెన్స్ అయితే ఉన్నది కదా అందుకని చెప్పేసి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అడ్జస్ట్ అయిపోవాలండి అంతే దేనికైనా పశువులకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వాలి కానీ నేను అప్పుడు అలాగే ఉన్నాను నేను నా పెళ్లి కాకముందు నేను తొమ్మిది ఇంటికి వచ్చేవాడిని ఇప్పుడు కూడా అలాగే వస్తారంటే నీకు కుదరదు కదా నీకోసం ఎదురు చూస్తే ఇంకొక మనిషి ఉన్నది కొంతమంది ఇంకా మరీ వెరీ వ్యామోహంతో ఆయన వచ్చేదాకా నేను తినను ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇప్పుడు నాకు తెలుసు మరి ఇప్పుడు ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు ఒకవేళ అలాంటి అంటే కొత్త కొత్తలో అలాగే ఉంటుంది నువ్వు వస్తే నేను ఆ ఊపు అది వేరే ఉంటుంది కొన్ని రోజులు ఉంటుంది అట్లాగే దాని తర్వాత మళ్ళీ అది వేరే ఒరిజినాలిటీ వేరే కలర్స్ అన్ని కనిపిస్తాయి కదా కొన్ని రోజులు సో కనీసం ఆ కొన్ని రోజులు నువ్వు ఇంటికి రా అంతే నేను మీకు ముందే చెప్పా కదా నేను రాలేను అంటే అప్పుడు రాలేకుండా ఇప్పుడు రావాలి మరి కంపల్సరీకి రావాలి ఎవరి కోసం ఇది అక్కడి నుంచి స్టార్ట్ రాలేదనుకోండి అయిపోయింది తల్లిగారికి ఫోన్ వెళ్ళిపోతుంది అనమాట రావటం లేదు సో నన్ను ఏం చేయమంటావు ఇక అక్కడి నుంచి స్టార్ట్ అండి గొడవలు అందుకని ఎవరి ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండండి ఇంట్లో అప్పుడు కానీ ఎవరి ఎవరి ఫ్యామిలీ అనేది బాగుండదండి అంతే ఏంటంటే ఇది జీవితాంతం వీళ్ళు ఉండాల్సింది కాబట్టి ఇది ఒక కొత్త ప్లేస్ లైఫ్ లాంగ్ వీళ్ళతోనే మన బంధం ఉంటుంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రతి దాంట్లో షేరింగ్ అవును షేరింగ్ చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అంతే కదండి ఏదైనా మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది మీ మనసులో ఉండేది నాకేం తెలుసు నాకు తెలియదు కదా సో మీరు ఏదైనా చెప్తే నాకు తెలుస్తుంది మీరు షేర్ చేసుకుంటే నాకు తెలుస్తుంది ఇదిగో అమ్మా మన పద్ధతి ఇది ఇదిగో మన ఇంట్లో ఇదా ఇదిగో వీళ్ళు పలాని వాళ్ళని నువ్వు అత్తగారి ఇంట్లో అందరిని అత్తగారు అందరికీ చూపిస్తే సరే మామయ్య గారు అత్తయ్య గారు మరిదో ఇంకా పిన్నిలో బాబాయిలో తెలుస్తుంది ఏమి లేకుండా నన్ను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి నువ్వు మా కోడలు మీ కోడలు ఎవరితో మాట్లాడే నువ్వు చెప్పాలి కదా నేను కొత్త నాకు ఎలా తెలుస్తుంది నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది సో ఇదంతా ఏంటంటే అండర్స్టాండింగ్ అందంతే సో అండర్స్టాండ్ చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఎప్పుడైనా సరే ఫ్యామిలీ లైఫ్ బాగానే ఉంటుందండి ఇంకా ఒక పర్సెంట్ బాగలేదు అనుకుంటే అది ఏదో పిక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదన్నా జరిగితే వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం బెటర్ ఇటు వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పడం అమ్మాయి గురించి అబ్బాయి అబ్బాయి గురించి అమ్మాయి అమ్మాయి అది ఒకలాంటి కొంతమందికి ఉంటుందండి అది పక్కింటి వాళ్ళని పిలవడము ఆ పక్కింటి అదేంటంటే కొంతమంది సింపతి గెయిన్ చేస్తారండి అదే నిన్న వచ్చాను కదా చూసారా ఇలా అందరు ఎలా మన అందరు ఎలా వేధిస్తున్నారో అనేది అందరూ ఏమైనా అయ్యో పాపమానాలి సో అదొక మెంట అదొక టైప్ మెంటాలిటీ ఉంటుంది అనమాట అందరూ అయ్యో పాపం అంటే ఈమెకు చాలా ఈ ఒక ఫార్టీ కేజీస్ ఉండమే సెవెంటీ కేజెస్ అయిపోతుంది అనమాట సో అదేంటంటే సింపతి గెయిన్ చేసుకోవడం అలాగా పక్కన వాళ్ళు ఏం చేస్తారు వినేసి వెళ్ళిపోతారు ఇంకా వీలైతే పక్క ఆ మూడో ఇంటికి వెళ్ళి ఇంకా నాలుగైదు చేసి చెప్తారు సో నీ నీ ప్రాబ్లం ఎవరితో అత్తగారితోనా లేకపోతే ఇంట్లో వాళ్ళతోనా హస్బెండ్తోనా వాళ్ళతోనే నువ్వు మాట్లాడుకో సో అప్పుడు నీకు అదేంటి ప్రాబ్లం అనేది ఉండదు అంతేగానే నువ్వు పక్కన చుట్టుపక్కల వాళ్ళందరికి పిలిచేసి మీ అమ్మ వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేయాల్సినంత అవసరం లేదు కదా ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే నువ్వు దెన్ నువ్వు మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయి ఒకవేళ నువ్వే సాల్వ్ చేసుకోగలవేమో అంతే కదా ఇప్పుడు రాత్రి రాలేదండి ఆయన లేటుకొచ్చాడు ఒక గంట లేటుకు వచ్చాడు ఏదో మీటింగ్ ఉంది వెంటనే ఫోన్ రాలేదు మరి రాలేదంటే ఏదైనా పని ఉండొచ్చు కదా ఆ తల్లి కూడా అలా చెప్తుందా అవునా రాలేదా మళ్ళీ అక్కడ అక్కడ ఇంకో బాబు పేలుతుంది అనమాట అందుకని ఇదంతా ఏంటంటే అనేది అడ్జస్ట్మెంట్ అండి సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తల్లి అయినా తండ అత్తగారైనా కానీ అమ్మాయికి కొంచెం ఒద్దిగ్గా ఉంటమ్మ అర్థం చేసుకో పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సో ఇంకా ఒకవేళ నీ చే దాటిపోయింది అనుకో అప్పుడు మనం ఆలోచిద్దాం అందరం కూర్చొని మాట్లాడదాం అంతేగాని నువ్వు సూట్కే చత్తుకో వచ్చేసేయ్ అన్నామనుకోండి ఇట్లాగే అన్ని లైఫ్ లన్నీ ఇట్లా తగలబడిపోతాయి అర్థం ఉంటాం అమ్మే చెప్పింది అమ్మ కరెక్ట్ అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా సరే ఏదో మనుషుల మధ్య ఉండాల్సిందే ఆ రెండు అడ్జస్ట్మెంట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలా జరిగింది కదా ఎందుకు ఈ రోజు ఇలా జరిగింది ఎప్పుడు రారు కదా ఎందుకు లేట్ గా వచ్చారు ఇవన్నీ అని నువ్వు అర్థం చేసుకుంటే మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా థ్యాంక్ యూ